పోస్టల్లోకి తిరిగి స్వామి. ఎన్నో పూసలో వచ్చే వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్సను అందిస్తే మంచి ఫలితం ఉంటుందని సాయి భాస్కర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి అన్నారు. శనివారం ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల తన హాస్పిటల్లో జరిగిన వెన్నుపూస శస్త్రచికిత్స వివరాలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వెన్నుపూసలో ఎలాంటి నొప్పి కలిగినా తక్షణమే ఆర్థోపెడిక్ సర్జన్ ను సంప్రదించాలని నరేంద్ర రెడ్డి సూచించారు. భారతదేశంలో టీబీ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది, ఆల్రెడీ ఉన్నది, కొన్ని రోజులు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఇట్ ఈస్ రైజింగ్ అని. అంటే ఈ క్షయ వల్ల మనకు తెలిసినంత వరకు మనం ఏమనుకుంటాం అంటే అదేదో ఊపిరితిత్తులకో క్షయ అనేది, టీబీ అనేది ఊపిరితిత్తులకు అనుకుంటాం. కానీ క్షయవ్యాధి బోన్కి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ ఒక ఛాలెంజ్ తీసుకున్న తర్వాత వీ స్టార్టెడ్ ఫిల్టరింగ్ పేషెంట్స్. అంటే ముఖ్యంగా ఈ వెన్నుపూసలో వచ్చే ట్యూబర్క్లోసిస్ గురించి గట్టిగా ఫైట్ చేయకపోతే ముందు ముందు జనరేషన్ ముఖ్యంగా యంగ్ పీపుల్ కార్డు చచ్చిబడిపోయి నడక లేకుండా ఆ విధంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నారు. అందుకని సాయి భాస్కర్ హాస్పిటల్ మీకు తెలిసిన విధంగానే జాయింట్ రీప్లేస్మెంట్లో కానీ ఫ్రాక్చర్స్లో కానీ ఎంత అవేర్నెస్ తీసుకొచ్చామో అదేవిధంగా ఇప్పుడు స్పైన్ డిసీజెస్ అంటే వెన్నుముక్కు సంబంధించిన వ్యాధులు కూడా వాటి మీద అవగాహన తీసుకురావాలన్న ఉద్దేశంతో ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక 10 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఒక్కచాట పనిచేయడం అనేది సాయి భాస్కర్ హాస్పిటల్లో జరుగుతుంది. విశ్వ బ్రాహ్మణులను కేవలం ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు చూస్తున్నాయి తప్ప రాజకీయ పదవులలో మాత్రం ప్రాధాన్యతను కల్పించడం లేదని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు హనుమంతరావు ఆవేదన చెందారు. శనివారం విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో విశ్వ బ్రాహ్మణ మేధో మదన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. సామాజికంగా మనం గౌరవింపబడతాం. ఈరోజు ఒక బ్రాహ్మణ పూజారి అడిగితే వాళ్ళు 1000 ఎకరాలు ఇచ్చాడు. ఇక్కడ మనందరం మనం మన గురువులు ఎవరైనా తెచ్చుకోగలరు, తెచ్చుకోగలేకపోవడానికి కారణమేంటి? ఐకమత్య లోపం కదా. మనందరం కూడా మనకు లేకుండా మన ఏం చేస్తున్నారు? ఒక స్థాయిలో ఉండే వ్యక్తి వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ క్రికెట్ కళ్యాణ మండపంలో కూడా ఇవాళ అందులో మన గొప్పగా చేయాలనుకున్నాం. దాన్ని మనకు పీఠం ఎదురుగానే స్వామి చూశారు అనుకుంటా వచ్చారు. 4 కోట్లు పెట్టుకొని 2-3 పొడిగించారు. దానికంటే 1 విగ్రహాన్ని ఆ ప్రదేశంలో ఒక మంచి మంటపం కట్టి అక్కడ ప్రదర్శించడం వాళ్ళు జరగాలి. చనిపోయిన తర్వాతనే జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు తెలిసి కాబట్టి ఇట్లా గొప్పవాళ్ళు ఉన్నారు. ఆ గొప్ప వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి. ఆ గొప్ప వాళ్ళందరినీ కూడా మనము వెలుగులోకి తీసుకొచ్చినప్పుడే కొంతమంది గొప్ప వ్యక్తుల ద్వారానే కులం రాసేస్తాం. వీలైతే మన కళలు ఎంతమందినా వేస్ట్. మన జీవనం అంతా కూడా మనము మన కుటుంబం జరుపుకోవడానికి మన శ్రమ అంతా సరిపోతాం. కాబట్టి దయచేసి మీ అందరి ఆశీర్వచనం. నేనైతే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో వచ్చాను ఇక్కడికి. నా ప్రత్యేకమైన కార్యక్రమం అయితే అయ్యా మేము 2-3 నెలల్లో ఆ 2 ఫ్లోర్లు ఏ కష్టమైనా పడి కంప్లీట్ చేస్తాం. 2018 సంవత్సరం పుట్టిన వెంటనే 2019 ఎలక్షన్ ఇయర్ ఉంటుంది కాబట్టి విశ్వబ్రహ్మ కనీసము ఆ రోజైనా కానీ మనకు నెక్స్ట్ ఇయర్ మన బలాన్ని చూపించాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈరోజు నిజంగా విశ్వబ్రహ్మంలో చైతన్యం వచ్చింది. ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఉద్యోగస్తులు కూడా మనతో కలిసి భుజం భుజం నడిపి పనిచేసే దానికి చాలా మంది సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ చైతన్యాన్ని ఇంతటితో మీరు గారిపోకుండా మీరందరూ కూడా ఆ చైతన్యాన్ని పొనికిపుచ్చుకొని విశ్వబ్రాహ్మణం మీ వరకు ఏం లేకుండా మీ పిల్లలకు మీ రాబోయే తరాలకు విశ్వబ్రాహ్మణ ఔన్నత్యం అనే ఈ మ్యాంటిల్ను ఈ యొక్క దీపముదిని ఈ కాగడాను మీరు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ చారిత్రాత్మకమైన నిర్ణయంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీస్సులు అందరూ కూడా పావులు.
రాష్ట్రంలో నిబంధనలను పాటించని కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ నాయకులు శనివారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. కేవలం విద్యను వ్యాపార దృష్టితో చూస్తూ విద్యార్థుల ఆత్మహత్యలకు పరోక్షంగా కళాశాల యాజమాన్యాలు కారణమవుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ఐఓ దృష్టికి తీసుకువెళ్లారు. కళాశాలపై అధికారులు దృష్టి సారించకపోతే రాష్ట్రంలో మహా ఉద్యమం చేపట్టడానికి కూడా వెనకాడబోమని విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సాక్షిగా హెచ్చరించారు. ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్ఐఓ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే జిల్లాలో ఏవైతే గుర్తింపు లేని కళాశాలలో మొత్తం ఆరు ఉన్నాయి, నారాయణ చైతన్యకు సంబంధించి బాపట్ల, మంగళగిరి, తెనాలి, గుంటూరు ఈ క్యాంపస్లన్నీ ఉన్నాయి. కానీ ఇంతవరకు గతంలో కూడా ఆర్ఐఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని గురించి అడిగాం. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఎందుకు విద్యార్థులు ఒత్తిడి ఫలితంగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కాబట్టి తరగతి క్లాసులు తగ్గించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా నిర్వహించాం. అయితే ఈ ఆర్ఐఓ గారు చెప్పిన దాని ప్రకారం మాకైతే ఏ విధమైన క్లారిటీ రాలేదు. ఆర్ఐఓ గారు ప్రతిదీ ఇంటర్మీడియట్ బోర్డు పంపిస్తామంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఏం చేశారు అనేది మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థుల ఒత్తిడికి ఏదైతే కారణం అవుతున్నాయో సండే క్లాసులు, అట్లాగే వెంటనే ఏవైతే సెలవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ముస్లిం సమాజంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే ఇమాం మౌజన్ల వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్ కోరారు. శనివారం ముస్లింలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. బలహీన వర్గంగా ముద్రపడిన ముస్లింలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆరిఫ్ హుస్సేన్ మీడియా ముందు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఖుద్ యహాన్ ఆనా పడతా థా హమారే ఇమామా మౌజనా అచ్చే హోనా బోల్ కే హమే. శనివారం రోజు ముస్లిమ్స్ అందరూ ముస్లిం మత గురువు అంటే ఇమాం పేష్మాముల గురించి, ఇమాములు మరియు మసీదులో సేవ చేసే మౌజన్ల గురించి, వాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది, వాళ్లకు సరియైన జీతభత్యాలు ఉండవు, కాబట్టి వాళ్ళ గురించి ఈరోజు ముస్లింస్ అందరూ కలిసి ఒక ధర్నాలాగా ఒక దగ్గర కలిసి కలెక్టర్ గారికి మెమొరండం ఇస్తానికి వచ్చాము. మా డిమాండ్స్ కూడా పెద్దవి ఏం కావు, చాలా చిన్న డిమాండ్సే. ఇమాంకు ఈ పరిస్థితి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి, కానీ వాళ్ళకు పాత రేట్లే 8,000, 7,000, 6,000 జీతాలే ఉంటాయి. మోజన్కి అయితే ఇంకా 2,000 ఉంటుంది, కానీ వాళ్ళకు సెలవులు ఉండవు. ఎలాంటి సెలవు కానీ, ఒక పండగ రోజు కానీ, చావు రోజు కానీ, మంచి కార్యానికి, శుభకార్యానికి, ఏ కార్యానికైనా కానీ వాళ్ళకు ఇమాంలకు సెలవులు ఉండవు, మోజన్లకు కూడా సెలవులు ఉండవు. ఇలాంటి జీతం లేకుండా, ఎలాంటి ఆశ లేకుండా పనిచేసే మాలాంటి వాళ్ళ అదే గురువుల గురించి మేమందరం కలిసి ఈరోజు ధర్నా చేయడం ముఖ్య కారణం ఏంటంటే వాళ్లకు 50,000 రూపాయలు జీతము, మరియు సేమ్ మౌజన్కు కూడా అలాగే 50,000 రూపాయలు జీతం కావాలని చెప్పేసి ముస్లిం లీగ్ తరఫు నుంచి మనమందరం డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ కూర్చున్నాము. ధర్నా చేసి ఇలాగే సేమ్ మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా మెమోరెండం సబ్మిట్ చేసి బ్యాంకుల పరంపర కొనసాగించాలనే తపనతో కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై తాత్కాలిక చర్యలు కాకుండా పకడ్బందీగా చట్టం రూపొందించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం నాడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘీభావంగా బీజేపీ నగర అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మత్తరం 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 మత్తరం.
స్పష్టత ఇవ్వకుండా కేవలం ఏదో ఒకటి చేస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం తప్పించుకుంటా ఉంది. ఇవాళ ఇప్పటిదాకా కూడా గత 17 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆత్మహత్యలపై కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కానీ కోర్టుల్లో తీర్పిచ్చి వాటికి శిక్ష పడినటువంటివి కూడా ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. ఇవాళ కూడా ఈ యొక్క ఆత్మహత్యల్ని పక్కదారి పట్టించడం కోసమే ఇవాళ వాళ్ళతో చర్చలు జరుపుతాము. ఉన్నటువంటి ఏదైతే అనుబంధ హాస్టళ్ళు ఉన్నాయో ఆ అనుబంధ హాస్టల్ని గుర్తింపు రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ కార్పొరేట్ కాలేజీల్లో ఎటువంటి ఫెసిలిటీ లేకుండా కూడా అధ్యాపకులకి సరైనటువంటి అధ్యాపకులు లేనప్పటికీ కూడా కాలేజీలు నడుపుతున్నటువంటి కాలేజీల పైన చర్యలు తీసుకుంటా అనేటువంటి మాట ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉండట్లేదు. ఏదైతే కార్పొరేట్ కాలేజీలు ఈ రాష్ట్రంలో దాదాపుగా 700 కాలేజీలు అనుబంధ హాస్టళ్లు 150 ఉన్నాయి. వీటన్నిటిని మీద కూడా సరైనటువంటి నిబంధనలు లేనట్టయితే ఖచ్చితంగా వీటిని గుర్తింపు రద్దు చేసి జరిగినటువంటి ఆత్మహత్యలపై సిబిఐ విచారణ జరిపించి ఏదైతే కారకులై ఉన్నారో మంత్రి నారాయణ అదేవిధంగా బీవీ రావుని వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తాం. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. అమరవీరుల దినోత్సవ సభలో మంత్రి పత్తిపాటి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలపై రాద్ధాంతం వద్దు, టీడీపీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్. క్రికెట్ బెట్టింగ్ ను ముక్కు పాదంతో అణచివేస్తాం, అర్బన్ ఎస్పీ విజయారావు. ఈరోజు విశేషాలు, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.